సార్ Tamne majula alat sir aziz kare కొడు సెంట్రల్ యూజ్ వరకు మౌలిక వసతులు కల్పించుకుందాం 14 ఫైనాన్స్ కానీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ బడ్జెట్ కానీ అలాగే రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి 100 కోట్లు కానీ ఏదైనా దాదాపుగా 400 కోట్ల రూపాయలు పని జరుగుతుంది, వర్క్స్ జరుగుతుంది. కరోనా మూలంగా కొంత ఆలస్యమైనప్పటికీ కూడా మొత్తం సమూలంగా రోడ్లన్నీ కూడా వేయాలి అని చెప్పనేది ప్రభుత్వము నగరపాలక సంస్థ కాదు. అందులో భాగంగానే నేను చెప్పని కృతనిశ్చయంతో ఉన్నాం. ఇదే కాదు, 21 డివిజన్లో ఉన్నటువంటి సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి రోడ్లు ఎక్కడైనా సరే లేనటువంటి వాళ్ళు ఎవరైనా సరే మా దృష్టికి వచ్చినా లేకపోతే మీ దృష్టికి వచ్చినా ఆ రోడ్లన్నింటినీ అభివృద్ధి చేస్తాము అని చెప్పిన సందర్భంగా చెప్తాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుని ప్రత్యేకమైనటువంటి ఆలోచనతో డబ్బులు ఇచ్చి పనులు చేయండి అని చెప్పని చెప్పడం జరిగింది. ఎందుకంటే నగర అభివృద్ధికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. ఈరోజు చూడండి, తెలుగుదేశం 5 సంవత్సరాల పరిపాలనలో ఎక్కడా కూడా ఇలాంటి రోడ్లు కానీ రైల్స్ కానీ ప్రజలకు సంబంధించిన కార్యక్రమాలని పట్టించుకున్నటువంటి పాపం కూడా ఈరోజు ఈ ప్రాంతంలో విజయవాడ సెంటర్లో దాదాపుగా 8-9 కొత్త బ్రిడ్జెస్ శాంక్షన్ అయినాయి. ఈ చుట్టుపక్కల 2-3 బ్రిడ్జీలు ఉన్నాయి. అలాగే మధురా నగర్ దగ్గర 6B 18 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేయడం జరిగింది. తర్వాత 6B పనులు నడుస్తున్నాయి. గుణ దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే అభివృద్ధికి చిత్రమని చెప్పింది సందర్భంగా ఏమన్నా. కానీ చంద్రబాబు నాయుడు గారు వారి శిష్యులందరూ కూడా రోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం పార్టీ గురించి ప్రభుత్వం గురించి ట్వీట్లు చేయడానికే సరిపోతుంది. 5 సంవత్సరాలు అధికారం ఇచ్చి ప్రజల్ని బాగు చేయండి, ప్రజలకు సహకరించిందని చెప్పారంటే ప్రజలు చిత్తుగా ఓడించినా కూడా చంద్రబాబు నాయుడు గారికి ఇంకా బుద్ధి జ్ఞానోదయం అయినట్లేదు. సంవత్సర పరిపాలన మేము బ్రహ్మాండంగా చేస్తే ఇచ్చినటువంటి మాట మీద నిలబడి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కార్యక్రమాలు చేసి చంద్రబాబు నాయుడు గారు నిన్న ట్వీట్ చేశారు, లోకేష్ గారు ట్వీట్ చేశారు, బుచ్చి చౌదరి గారు ట్వీట్ చేశారు. ఆఖరికి పనికి మాలినటువంటి మన లోకల్లో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు కూడా ట్వీట్లు చేసి ఏసీ గదిలో కూర్చుని ప్రజలకి ఏం జరుగుతుందో పట్టించుకోకుండా
పరిమితం అయిపోయారు. మొదలు జల్లటమే పనిగా పెట్టుకున్నారు ప్రభుత్వం. నేను ఒకటే సమాధానం చెప్తాను, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈరోజు మమ్మల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించేటటువంటి పార్టీలు రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో మీకు ప్రజలు తగిన విధంగా బుద్ధి చెప్తారు. కాబట్టి ప్రజల ముందు దోషులుగా నిలబెట్టాలని చెప్పిన ప్రయత్నం మా మీద మీరు చేసేటటువంటిది సఫలీకృతం కాదు. ఈ ట్వీట్ల మూలంగా ప్రజలు మిమ్మల్ని నమ్మేటటువంటి పరిస్థితి లేదు. ఈ సందర్భంగా మేము ఏం చెప్తున్నాం అంటే విజయవాడ నగరానికి, నగర అభివృద్ధికి మీ టైంలో ఏం జరిగిందో, మా టైంలో ఏం జరిగిందో ప్రజలకి సవివరంగా చెప్పదలుచుకున్నాం. దీంతోపాటు ఈ ప్రాంతం అంతా కూడా ఫ్లైఓవర్ దిగిన తర్వాత ఉండేటటువంటి ప్రాంతం అంతా కూడా దాదాపుగా 30 కోట్ల రూపాయలతో పనులన్నీ జరుగుతున్నాయి. వీలైనంత త్వరలో అవన్నీ కూడా పూర్తి చేయాలి అని చెప్పని అధికారులకి ఆదేశించడం జరిగింది. Hi guys, press the bell icon, Aditya's YouTube channel, and never miss another update. I hope you all are enjoying.